अल्लूरि सीतारामराजु जिल्ला रंपचोडवरं सब डिविजन मंडल केंद्रमैन राजवोम्मंगि गुरुकुल जूनियर कलाशालालो सोमवारं घनंगा उपाध्यायुल दिनोत्सवं निर्वहिंचारु। कानिस्टेबुल सूरिबाबु आध्वर्यंलो कलाशाल प्रिंसिपल समक्षंलो विद्यार्थिनुलु उपाध्यायुलु अंदरू पाल्गोनि उपाध्याय दिनोत्सव संदर्भंगा कोंदरु पिल्ललु उपाध्यायुल वेषधारणलो वच्चि तम तम प्रिंसिपल्नु उपाध्यायुलनु सालुवालतो सत्करिंचि శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఆర్ విజయమోహన్ రావు మాట్లాడుతూ గొప్ప విద్యావేత్త అయిన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని దేశమంతా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయమని తెలిపారు। సమాజంలో పిల్లలకు జన్మనివ్వడం తల్లిదండ్రుల వంతైతే వారికి చక్కటి విద్యాబుద్ధులు నేర్పి వారిని సంస్కారవంతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకుంటారని అన్నారు। ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పదని ఆయన తెలిపారు। ప్లేస్ లో ఉన్నారు ఉంటే మేము ఏం చేస్తాం అనేది మనసులో చెప్పాలి। మీరే ఈ రోజు ప్రిన్సిపల్ గారు మీరు ఏం చేద్దాం అనుకుంటారు? ఒక రోజు ప్రిన్సిపల్ గారు ఉన్న సీట్ లో ఉన్నారు కదా, ఏం చేద్దాం అనుకుంటారు? అంటే ప్రిన్సిపల్ గారు చేయలేనిగా గాని అని కాదు, చేస్తే బాగుండు అనే ఏమన్నా ఉంటే చెప్పాలి। ఉద్యోగం చేస్తున్నారు ఆయన అటువంటి కర్మాగారం అయినటువంటి కాలేజీ ఇంకా ముందు ముందు ఈరోజు గురు పూజోత్సవ దినోత్సవ సందర్భంగా నాకు గురువు నాకు విద్య నేర్పిన గురువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, వాళ్లకు నా పాదాభి వందనాలు। ఈరోజు మా కాలేజీని ప్రేమించి వచ్చిన పాత్రికేయులకు అలాగే మా స్కూల్ని మా పిల్లల్ని ప్రేమించి సూర్బాబు గారు రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు। నా విద్యార్థుల తరపున మా యొక్క ఉపాధ్యాయ ఇతర తరపున అభినందనలు తెలియజేస్తున్నాను। ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మా సిట్ గారికి తెలియజేస్తూ ఉన్నాను। థాంక్యూ అన్న ఆ గ్రామానికి నేను ఏదో చేయాలనేది నా తపన। ప్రతి వ్యక్తి కూడా ప్రతి జీవి కూడా ప్రకృతి నుంచే వచ్చింది, ప్రకృతి ఒక పాఠశాల, ప్రకృతిలోనే జీవిత అనుభవాలే జీవితం। ప్రతి వ్యక్తి కూడా ప్రకృతి సిద్ధంగా బతకాలన్నదే నా ఆశయం, బ్రతకాలే తప్పదు। ఈరోజు ప్రకృతిని పాడు చేస్తున్నారు, దానికోసం బాలధరాల కోసం ఆలోచించి ఒక అడుగు ముందు చేశాను। ప్రతి ఒక్కరు కూడా ప్రకృతిని కాపాడాలనేసి మొక్కలు డొనేట్ చేయడం జరుగుతుంది, నాటడం వేరు, శ్రద్ధతో పెంచాలి।
ప్రకృతి సిద్ధంగా బ్రతకాలి, చక్కడ జీవితం నడపాలన్న అదేవిధంగా ఈ కాలేజీలో నేను హై స్కూల్లో చదివాను. ఈ కాలేజీలో టెన్త్ ఎగ్జామ్ రాశాను. నా ఉపాధ్యాయుల సూచన మేరకు నేను చక్కటి ఉద్యోగం చేస్తూ ఈరోజు చక్కటి అవకాశం, ఎందుకంటే నా గ్రామాన్ని నేను ఏదో చేసుకున్నాను. ఇదే నా మాదిరిగానే ప్రతి ఒక్క కనీసం కొందరైనా ప్రకృతిని ప్రేమిస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా నా ప్రిన్సిపల్ గారికి, ఏపీఎస్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీరు ఆ బకెట్ దగ్గర నీళ్ళు పోస్తున్నట్టుగా ఉన్నాను. అలా ఉన్నాను సార్. అమ్మా పిల్లలందరూ ఎలా తిరగచ్చు ఎలా పెట్టారు? అలా పెంచున్నామా అక్కడ. ఓ బాబు తాము అయిపోయింది సార్. అయిపోయింది అయింది సార్. అయ్యి నీళ్ళు నీళ్ళు.